నమస్తే, నా పేరు పరమేష్. నేను పార్థా డెంటల్ ఆదరణ బ్రాంచ్ లో కాస్మెటిక్ డెంటల్ సర్జన్ గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన ఎవ్రీ లైవ్ షోలో భాగంగా ఇంపాక్షన్ ఆఫ్ టీ అంటే ఏంటి, ఇంపాక్షన్ అంటే ఏంటి, టీ దీన్ని మనకి మూడు పేర్లతో పిలుస్తారు. అదే ఏంటంటే అనెరప్టెడ్ టూత్, మాల్పోజిట్ టూత్. అనెరప్టెడ్ టూత్, మాల్పోజిట్ టూత్ అని మనకి రెండు మూడు పేర్లు ఉంటాయి. అది ఎలా ఉంటుందో నేను చెప్తాను. సి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, ఈ పక్కటి ఇలా స్ట్రాంగ్ ఉంటుంది, ఈటి మాత్రం ఇలా బెండ్ అయి ఉంటుంది. అంటే లోపలే ఉండిపోతుంది, ఎముక లోపలే ఉండిపోతుంది అనమాట. ఇది అనెరప్టెడ్ టీత్, ఇది ఎరప్టెడ్ టీత్. అంటే మనకి బయట కనిపించే టీత్ ఇది కనిపించకుండా లోపల ఉండిపోయేది, దీన్నే ఇంపాక్షన్ అంటారు, అంటే లోపల ఉండిపోవడం అంటారు. మనకి బొమ్మలో చూద్దాం. ఇక్కడ చూసారా, చూడండి, ఈ టీత్ లోపల ఉండిపోయింది. ఇవన్నీ మనకి బయటికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపించే టీత్ ఇక్కడ చూసినారా, ఇక్కడ ఒక టీత్ లోపల ఉండిపోయింది. ఇది ఇలాగ ఇక్కడ కూడా లోపల ఒకటి టీత్ ఉండిపోయింది అన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, అందరికీ అన్ని టీత్ బయటికి రావు, కొన్ని లోపల ఉండిపోతాయి. అందుకు చాలా కారణాలు ఉంటాయి. హెరిడిటరీ వల్ల కావచ్చు, లేదంటే రెండు టూత్ ఫ్యూజ్ అవ్వడం వల్ల కావచ్చు, లేదంటే స్పేస్ లేక కావచ్చు, లేదంటే హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేదంటే రెండు టూత్ పైన స్పేస్ లేకుండా చిన్న ఉన్నప్పుడు ఏదైనా పుచ్చి పెట్టి తీసేసిన తర్వాత దాన్ని స్పేస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఉండి, అలాగే టీత్ ఇలా టిల్ట్ కావడం వల్ల స్పేస్ లేక అలాగే లోపల ఉండిపోవచ్చు. లేదంటే అది చెప్పినా కదా, జెనెటిక్ పేరెంట్స్కి ఎలా ఉంటే పిల్లలకి అలాగే రావచ్చు, లేదంటే ఆటోమేటిక్గా హెరిడిటరీ ప్రాబ్లమ్ అలాగే లోపల ఉండిపోవచ్చు. అంటే పేరెంట్స్కి ఎలా ఉంటే చిన్నలకి అలాగే. ఇంపాక్షన్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? అసలు ఇప్పుడు మనకి ఇంపాక్షన్ అంటే ఏదో ఒక ఐడియా వచ్చింది కదండి, పండు బయటికి రాకుండా లోపల ఉండడం, దానివల్ల కలిగే సమస్యలు ఏంటి, అది ఎందుకు తీర్చుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. దానివల్ల కలిగే సమస్యలు ఏంటి, అసలు ఏ పండ్లు మనకి ఎక్కువగా లోపల ఉండిపోతాయి, ఒకటే కాదు జనరల్గా అందరికీ కామన్గా మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ అందరికీ కామన్గా లోపల ఉండిపోయే టీత్ విజ్డమ్ టీత్, అంటే జ్ఞానదంతం. ఆ జ్ఞానదంతం చాలా మటుకు చాలా మందిలో లోపలే ఉండిపోతుంది, మిగతావన్నీ ఎరప్ట్ అయి ఉంటాయి మ్యాక్సిమం. తర్వాత కూరపండు, కూరపండు కూడా కొందరికి సెకండ్ ఏది కామన్ అంటే మనకి కూరపండు, తర్వాత మళ్ళీ సెకండ్ ప్రీమోలార్ అంటారు. చెప్పినాం కదండి పళ్ళులో మనకి రకాలు ఉంటాయని, అందులో కూరపండు ఒకటి, ప్రీమోలార్ ఒకటి, దవడపండు ఒకటి. దవడపండులో జ్ఞానదంతం అనేది ఎక్కువగా లోపల ఉండిపోతుంది. కూరపండు సెకండ్లో, అదే సెకండ్ పొజిషన్లో ఉంటుంది, అంటే లోపల ఉండిపోవడంలో బయటికి రాకుండా. తర్వాత సెకండ్ ప్రీమోలార్ ఇలాగ ఒక్కొక్క పండు, అంటే కొన్ని రీజన్స్ వల్ల మిగతావి కూడా ఉండిపోవచ్చు అండి లోపలే. అది లాటరల్ ఇన్సిజర్ అంటే మనకి కనిపించే ఇన్సిజర్ పళ్ళు కూడా కొన్నిసార్లు లోపలే ఉండిపోవచ్చు. కాబట్టి ఇంపాక్షన్ అంటే ఏ పండు కామన్గా ఉండేది జ్ఞానంతమైనా మిగతా ఏ పండు అయినా కూడా మనకి లోపలే ఉండిపోవచ్చు. ఈరోజు మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఈ ఇంపాక్షన్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పండు లోపల ఉండిపోవడం వల్ల ఆ పండు చేసే పని ఆగిపోతుంది, ఉండదు. జ్ఞానదంతం వల్ల మనకి ఉపయోగం ఉండదు అనుకోండి, కానీ కూరపండు లోపలే ఉండిపోతే దానివల్ల చాలా నష్టం. ఎందుకంటే మనం టీఆర్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్, చెరుకు లాంటివి లేదంటే ఏదైనా చించాలన్నా ఏదైనా కొరకాలన్నా మనకి కూరపళ్ళు చాలా అవసరం. సో కూరపళ్ళు కనుక లోపలే ఉండిపోయినాయనుకోండి, అప్పుడు కూరపళ్ళు చేసే పని ఏది చేయలేదు, కాబట్టి దానివల్ల చాలా లాస్ ఉంటుంది. నెక్స్ట్ ప్రీమోలార్, ఇవి కూడా మనకి నవలడానికి ఉపయోగపడతాయి. అలాగే ల్యాటరల్ ఇంజర్, ఇవి కూడా మనకి కట్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఆ టీత్ చేసే ఫంక్షన్ లాస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీత్ చేసే ఫంక్షన్ లాస్ అవుతుంది, కాబట్టి ఆ ఇంపాక్టెడ్ టీత్ని లాస్ అవ్వడం ఒక ఎత్తు, మళ్ళీ అవి లోపల ఉండడం వల్ల మళ్ళీ దానికి సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంపాక్షన్ దవడపళ్ళు కనుక లోపల ఉండిపోతే జ్ఞానదంతం అయితే జ్ఞానదంతం, లేదంటే కూరపండు అయితే కూరపండు, లేదంటే వేరే ఏ పండు అయినా సరే రాలేదనుకోండి, వెంటనే మనం డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. ఎందుకు కన్సల్ట్ అవ్వాలి, లోపలే ఉంటే ఇంకా హ్యాపీ కదా, బయటికి రాలేదు.
సరే ఫంక్షన్ లాస్ అయింది వదిలేస్తాం దాని గురించి మాకే అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే పండు కనుక అట్లాగే లోపల ఉంటే దాని చుట్టూ సిస్ట్ ఫామ్ అవుతుంది. సిస్ట్ అంటే ఒక చీమ్లాగా ఒక చీమ్లాగా ఉంటుంది అనమాట. మొత్తం ఆ పండు చుట్టూ ఫామ్ అయి ఇన్ఫెక్షన్ ఫామ్ అయి ఎముకనంతా తినేస్తుంది. దాంతోపాటు పక్కటి కూడా దెబ్బతింటాయి. దాంతోపాటు ఆ ఎముక కంప్లీట్గా దెబ్బతింటుంది. సో ఒక్క పండు వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఎముక దెబ్బతింటుంది, పక్క పళ్ళు దెబ్బతింటాయి, అండ్ నమలడం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో దాని ఎముక దెబ్బతింది అనుకోండి, మళ్ళీ సర్జరీ చేసుకోవాలి, చిన్న సర్జరీ చేసుకోవాలి, తీసుకోవాలి. కాబట్టి మనము ఆ సిస్ట్ అవన్నీ ఏం ఫామ్ అవ్వకముందరినే వెంటనే కానీ వెంటనే అది తీసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అయితే అన్నీ తీసుకోవాల్సిన పని లేదు. కూరపండు కనుక స్ట్రైట్గా ఉండే ఈ ఇంపాక్షన్ అంటే లోపలే ఉంటాయి కదండి, ఆ లోపలే స్ట్రైట్గా ఉంటే కనుక ఒక రకంగా తీయచ్చు. కంప్లీట్గా అడ్డంగా కంప్లీట్గా ఇలా ఫ్లాట్గా ఉంటే కనుక ఇప్పుడు ఇలా ఉంది చూడండి ఫ్లాట్గా, ఇలా ఫ్లాట్గా ఉంటే కనుక ఇంకొక రకంగా ఇలాంటివి పనికిరావు. ఫ్లాట్గా కాకుండా ఇప్పుడు కూరపండు కొంచెం పైన ఉందనుకోండి అనరప్టెడ్ జస్ట్, దాన్ని మనం ఆర్థో ట్రీట్మెంట్ ద్వారా కిందికి తీసుకొని రావచ్చు. అదొక సూపర్ న్యూమరీ టీత్ లేదంటే మాల్పోజ్ టీత్ అని ఇందాక చూసినాం కదా, అది ఇంకొక రకంగా ఒక పొజిషన్లో రావాల్సింది అవతలకో యూతలకో వచ్చి ఉంటుంది అనమాట. సో మనం ఆర్థో ట్రీట్మెంట్ ద్వారా దాన్ని సరి చేసుకున్నట్లయితే చాలా లాభాలు ఉంటాయి. ఈరోజు మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ అనరప్టెడ్ టూత్ అంటే ఇంపాక్టెడ్ టూత్ అంటే లో పండు నార్మల్ పొజిషన్లోకి రాకుండా ఎముక లోపలే ఉండిపోవడం, దానివల్ల కలిగే నష్టాలు ఒకటి అది చీమ్ బట్టి సిస్ట్లాగా ఫామ్ అయ్యి ఎముకను తినేసి పక్క పళ్ళని డ్యామేజ్ చేసి దాని ద్వారా ఏమవుతుంది ఆ చీము ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ బ్యాక్ ఆ ఇన్ఫెక్షన్ అంతా ఎముక వల్ల ఆటోమేటిక్గా ఫేస్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది, ఫేస్ మైల్డ్ డ్యామేజ్ అవుతుంది, ఆటోమేటిక్గా మెంటల్ టెన్షన్ మెంటల్ డిప్రెషన్. సో ఒక్క ఇంపాక్టెడ్ వల్ల మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది తీర్చుకున్నారనుకోండి దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి అది హ్యాపీగా ఆడికి అక్కడ ట్రీట్మెంట్ అయిపోతుంది, మిగతా ఫంక్షన్స్ నార్మల్గా చేసుకోవచ్చు మనం. అలాగే మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఈ ఇంపాక్షన్ వల్ల ఎక్కువగా గర్ల్స్కి చాలా ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే అది ప్రాబ్లం కానంత వరకు ఓకే, వన్స్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ గర్ల్స్కి ఏంటంటే ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ హార్మోనల్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ టీత్ కనుక ఇన్ఫెక్ట్ అయిందంటే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. అండ్ ఆ టైంలో మనం సర్జరీ కూడా చేయలేము, ఆ పండుని కూడా తీయలేము. కాబట్టి అలా పండు తీసుకోలేక ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు హ్యాపీగా ఉండకుండా బేబీకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆ మెంటల్ టెన్షన్ వల్ల మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంపాక్టెడ్ అనేది అసలు ఆ పండుకి ఏంటి ప్రాబ్లం అనిపిస్తుంది, లోపలుంటే ఏంటి సమస్య, కానీ సగం బయటికి వచ్చి అలాగా మొత్తం చీమ్ బట్టి ఇన్ఫెక్షన్ అయ్యి చాలా పెయిన్ వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే గర్ల్స్కి ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు అది ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువ అవుతుంది. నార్మల్గా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఇంకా ప్రాబ్లం ఉన్నా పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ ప్రెగ్నెన్సీ టైంలో పట్టించుకోకపోతే మాత్రం అది ప్రాబ్లం అవుతే మాత్రం చాలా సీవియర్ ఉంటుంది. ఎందుకంటే మిస్క్యారేజ్ అవకాశం ఉంటుంది, మెంటల్ టెన్షన్ ఉంటుంది, మెడికేషన్ తీసుకోలేరు, అట్లాగే ట్రీట్మెంట్ తీసుకోలేరు. కాబట్టి ప్రెగ్నెంట్ ప్లాన్ చేసుకునే ముందు మనం ఈ ఇంపాక్షన్ ఉంటే కనుక వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ గర్ల్స్కి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, అలాగే బాయ్స్కి కూడా ఎవరికైనా కూడా ప్రాబ్లం అవుతుంది, కానీ మెయిన్గా ప్రాబ్లం కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇన్ఫెక్షన్ ఉంటే కనుక వెంటనే డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ రెగ్యులర్ చెకప్ కూడా చాలా అవసరం, ఎందుకంటే మనకు పండు ఉందో లేదో అని తెలుసుకోవాలన్నా కూడా అసలు లోపల ఉంటుంది అది, మన బయటకు ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఆ సిస్ట్ ఫామ్ ఇది ఆహారంగా ఫామ్ అయితే తినుకుంటూ తినేస్తూ కంప్లీట్గా ఎముకనే తినేయచ్చు. కాబట్టి మనకి మన పళ్ళ గురించి మనము చాలా శ్రద్ధ తీసుకోవాలి, అలా ఎందుకంటే కొన్ని లోపలే ఉండిపోతాయి అది. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇంపాక్షన్ ఆఫ్ కెనైన్ గురించి, ఇంపాక్షన్ ఆఫ్ విజ్డమ్ టీత్ గురించి, దాన్ని ఎలా తీసుకోవాలి, అసలు ఈ ఇంపాక్షన్ కావడానికి ఎన్ని రీజన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ మనము నెక్స్ట్ లైఫ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.